హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 50% పైగా నిర్మాణాలు జరిగి ఆగిపోయిన వాటి నిర్మాణాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను వెసులుబాటు కల్పిస్తూ 3,000 కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారంటీని MRRDAకు ఇస్తూ మంగళవారం కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో ఇద్దరు నేతల ఘర్షణతో రసాభాస అయింది. అమరావతి రాజధాని విషయంలో జగన్ విధానం ఏంటి? ఆగిపోయిన భవనాలు పూర్తి చేయాలనే నిర్ణయం వ్యూహాత్మకమా? రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆలోచన మారిందా? అమరావతి, విశాఖ ఉద్యమాలు ప్రభావాలు చూపుతున్నాయా? కేబినెట్ నిర్ణయాలన్నీ మున్సిపల్ ఎన్నికల కోసమేనా అనే అంశంపై నిర్వహించిన లైవ్ డిబేట్ ఇద్దరు నేతలు వాగ్వివాదానికి, ఘర్షణకు దారితీయడం తీవ్ర చర్చానీయాంశమైంది. ఈ ఘర్షణ చివరకు చెప్పుతో కొట్టే వరకు వెళ్లడం గమనార్హం. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంబోధించడంతో వారి వాగ్వాదం తారస్థాయికి చేరింది. శ్రీనివాసరావు ఆగ్రహంతో విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమరావతి ఉద్యమాన్ని కించపరిచినందుకు చెప్పుతో సత్కారం అంటూ సెటైర్ వేస్తున్నారు నెటిజన్లు. తన ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎంతో మంది ఐఏఎస్ లను తీర్చిదిద్దిన ఒక దళిత నాయకుడిని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే కొట్టరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో శ్రీనివాసరావు డిబేట్ నుండి బయటకు వెళ్లిపోయారు. కాగా లైవ్ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. సమన్వయం పాటించే వ్యక్తులనే ఇలాంటి కార్యక్రమాలను పిలవాలని ఆయన అన్నారు. ఆయనపై సదరు న్యూస్ ఛానల్ వారే ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.